మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి. తిలక్ దేవి. దేవి కైకేయి. ఏం జరిగింది? మాట్లాడండి. ఏమిటి సంగతి? అరే ఈ వేషం ఏమిటి చెప్పండి. ఏదైనా మాట్లాడండి. ఈ క్రోధాన్ని ఎవరు రగిలించారు? ఎవరు మిమ్మల్ని అవమానించారు? తన మృత్యువును తానే ఆహ్వానించుకున్న వారెవరు చెప్పండి. కైకేయి చూడండి, మీరు ఇలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం. మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని. మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం. ఏది అడిగినా అందివ్వగలం. మీరు తలుచుకుంటే రాజుని బికారిగా మార్చగలరు, బికారిని రాజుగా చేయగలరు. దేవి, ఎక్కడి వరకు సూర్యుని వెలుగు పడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది. ద్రావిడ, సింధు, సౌవి, సౌరాష్ట్ర, దక్షిణాపథం, ఇంకా అంగ, వంగ, మగధ, మత్స్య, కాశీ, కోసల రాజ్యాలు మా అధీనంలోనే ఉన్నాయి. ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి, తక్షణం మీ ముందుంచుతాం. మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి. మీరు మమ్మల్ని తిరస్కరిస్తే ఏ ఆశతో జీవిస్తాం? దేవి, మీరు అడగండి ఏం కావాలో, మేం మీకు మాటిస్తున్నాం. ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం. ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా? తిరిగి ఈరోజు తీయని పలుకులతో వచ్చారు. ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు, కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి? దేవి, ఏ పాత వాగ్దానాలు పూర్తి చేయలేదు. చూసారా, వాటిని కూడా మర్చిపోయారు. మహారాజా, పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్లారు. అసుర శంబరునితో మీరు యుద్ధం చేశారు. ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం, గుర్తుందా? అది కూడా మర్చిపోయారా? గుర్తుంది. ఎంతో చాకచక్యంగా మీరు యుద్ధభూమిలోంచి రథాన్ని తీసుకువెళ్లారు. ప్రఖ్యాత యోధులు చెకుతులయ్యారు. అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్ఛపోయారు. ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్లకుంటే తమ ప్రాణాలు దక్కేవి కావు. మేము రథాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళాం. అక్కడ తమకు శుశ్రూషలు చేశాం. దాంతో తమకు తెలివి వచ్చింది. తమ ప్రాణాలు దక్కాయి కనుకే ఈనాడు మీకు కొత్త జీవితం లభించింది. గుర్తుందా? గుర్తుంది, సర్వం గుర్తుంది. ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీకోసం మా ప్రాణాలను త్యాగం చేయగలం. తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం? మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ సమయంలో తమరన్నారు, ప్రాణప్రియ, మీరు మా ప్రాణాలను రక్షించారు, మీకు మేము రెండు వరాలు ఇస్తున్నాం, మీరు కోరుకోండి ఏం కోరుకుంటారో అని. అయితే అప్పుడు మేమన్నాం, మహారాజా, మీరిచ్చిన ఈ రెండు వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని. మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం, ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం అయ్యాం. మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు, అందుకోసం రెండు కాదు మీకు నాలుగు వరాలు ఇచ్చుండాల్సింది. నాలుగా? మహారాజా, అడగండి. ఇప్పుడు తమరా రెండు వరాలే ప్రసాదించండి. మహాభాగ్యం.
మీకు ఆ రెండు వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది, మీరు ఇప్పుడే కోరుకోండి, మేము నెరవేరుస్తాం. మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం. మేము ఇలాంటి మాటలు లెక్కలేనన్ని సార్లు విన్నాం. మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది. దేవి, ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా? అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం, ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం. మహారాజా, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు ఇక చాలించండి. చూడండి, మీరు మా ప్రాణాధికమైన వారు, మేము మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా మీద ప్రమాణమా? మాకంటే ప్రేమైన వారు మీకింకెవ్వరూ లేరా? రాముడు. మరి రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు? రామునిపై ప్రమాణం? అలాగే, మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం. మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తాం. నిజంగానా? మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి. ఏమిటది? ముందు భయంకర వేషాన్ని తీసేయండి, అలుక మందిరం నుంచి బయటికి రండి. తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి. ఆ రూపం చూసి మేం పరవశులమైపోతాం. దేవి, చంద్రుణ్ణి చూసిన చకోర పక్షిలా. కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి, లేదంటే. ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం, లేవండి. ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకోనివ్వండి, మీకిచ్చిన రెండు వరాలు వెంటనే పూర్తిగా ఇస్తాం.